చిన్న చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలోలాగా ఏ రేంజ్ లో ఆడుతున్నారంటే హోలీ కింద ఉన్న బురద ఉంటుంది చూసారా బురద నీళ్ళు డ్రైనేజ్ అవి కూడా తీసి ఆడుకుంటున్నారు అంత క్రేజీగా ఆడుతున్నారు అన్నమాట హోలీ బాంబో లక్కీగా మనం వాటికి విక్టిమ్ అవ్వలేదు ఆ బురద వాటర్కి డ్రైనేజ్ వాటర్కి ఓకే ఓకే బురద మ్యూజిక్ సో టైం ఇప్పుడు ఎంతైంది మ్యాన్ ఏంది మట్లా మర్చిపోతున్నా మాకు మంచిగా 9:30 అయింది టైము ఇవాళ రేపు గులాల్ హోలీ గులాల్ హోలీ అంటే డ్రై కలర్స్ హోలీ ఆడతారంటే పిచ్చి పిచ్చిగా అది పార్టిసిపేట్ చేయడానికి మనం కూడా వెళ్తున్నాం క్రౌడ్లోకి అండ్ లుక్ హూ ఇస్ హియర్ హాయ్ బోల్ భాయ్ फाइनली जॉब छोड़ के एकदम ब्लॉगिंग में आ गए सॉरी व्लॉगिंग में आ गए ఇన్ మీరు లాస్ట్ టైం లదాఖ్ సిరీస్ చూస్తుంటారు నమిత్ గారిని మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే అన్నమాట సడన్ గా ప్లాన్ చేసుకొని రాత్రి రాత్రి ఊడిపడ్డాడు ఢిల్లీ నుండి సో అది మ్యాటర్ ఇవాళ మాత్రం పిచ్చి పిచ్చిగా ఎగిరి పిచ్చి పిచ్చిగా హోలీ చేసుకుందాం అండ్ హ్యాపీ హోలీ ఆల్ ఆఫ్ యూ ఇది వీడియో ప్రోసం నాకు తెలీదు బట్ స్టిల్ హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ నమిత్ గారు బాంకీ బిహారీస్ టెంపుల్కి వెళ్దాం అన్నాడు అండ్ మనకు కూడా నిన్న దర్శనం అవ్వలేదు కదా సో ఇంకా ఫస్ట్ టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యామన్నమాట బై వాక్ ఇక్కడ నుండి అప్రాక్స్ ఒక 2.5 to 3 kilometers ఉండొచ్చు బట్ లోకల్స్ మాత్రం భలే సెలబ్రేట్ చేస్తాను భయ్యా ప్రతి ఇంటి ముందు డీజే కానీ డప్పులు కానీ ఒక వాటర్ పంపు పిల్లలు హోలీ ఆడుకోవడానికి ట్యాంక్ నిండా వాటర్ పెట్టారు ఇంకా చూసుకోండి స్ట్రీట్స్లో అసలు మాములు హడావిడి లేదు కలర్స్ ఓకే వాటర్ నాట్ ఓకే యాక్చువల్లీ మనం దర్శనం అయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు కలర్స్ కొని హోలీ ఆడదాం అనుకున్నాను బట్ క్రౌడ్ని చూసి ఆ హడావిడి చూసి నేను కూడా ఆకలిపోయా హ్యాపీ హోలీ రాధే రాధే అని గ్రీట్ చేయటం రంగు పోయటం రాధే రాధే అంటాం పోయటం అంతే ఐ డోంట్ నో మేబీ ఫర్ ఎ రీజన్ మీరు స్క్రీన్ అవతల నుంచి చూస్తున్నారు కాబట్టి మీకు కొన్ని కొన్ని అఫెన్సివ్గా ఇన్సెన్సిబుల్గా అనిపించవచ్చు బట్ ఐఎమ్ ష్యూర్ మీరు వృందావనంలో హోలీ టైంలో ఈ వైబ్ మధ్యలో ఉంటే మీ ఒపీనియన్ ఖచ్చితంగా మారుద్ది ఇక్కడ అందరు సెలబ్రేషన్ మూడ్లో హ్యాపీ మూడ్లో ఉంటారు ఎస్ అఫ్ కోర్స్ కొన్నిసార్లు కొంతమంది ఆ ఎగ్జైట్మెంట్లో లిమిట్ క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవ్వచ్చు కూడా బట్ ఇలాంటి ప్లేసెస్లో ఎస్పెషలీ వృందావనంలో హోలీ టైంలో మనం మన జాగ్రత్తలో ఉండాలి అందరినీ స్మైల్తో గ్రీట్ చేయడం మాట్లాడించడం కూల్గా రెస్పాండ్ అవుతే ఇట్ విల్ బీ సో మచ్ ఫన్ బ్రో ఎస్ ఆటో కూర్చుంటే గయా ఆటోలు కూర్చున్నాడా అసలు పైనుంచి కింద వాటర్తో కలర్తో బెలూన్స్తో సాగొట్టేస్తారు డెఫినెట్లీ నో డౌట్ అందుకే నడుస్తుంది దాని నుంచి మిస్ అయిపోయాడు ఎడిపోయారే నమ్మితు స్పెషల్గా మనం ఏం ప్లాన్ చేసి ఏం చేయాల్సిన అవసరం లేదు అలా వెళ్ళిపోయి లోకల్స్తో వాళ్ళ వైబ్తో ఫ్లోలో వెళ్ళిపోవటమే అంతే వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే డ్యాన్స్ చేయటం కలర్స్ చేస్తే కలర్స్ వేయటం స్మైల్ ఇస్తే స్మైల్ ఇవ్వటం అంతే దట్ సింపుల్ ఇట్ ఈస్ ఫైనల్గా ఆఫ్టర్ 45 minutes వాక్ బాంకీ బిహారీజీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం అండ్ మనం నిన్న చూసిన క్రౌడ్ దీని ముందు నథింగ్ అంటే నథింగ్ అసలు టెంపుల్కి 0.5 kilometer యూతల నుండే గూడ్స్ బండి స్టార్ట్ అయిపోయింది అండ్ ఈ గూడ్స్ బండికి బ్రేకులు ట్రాక్లు అట్లాంటివి ఏమి ఉండవు ఎటు పడితే అటు పడతా ఉంటుంది ఎటు పడితే అటు పోతూ ఉంటుంది అండ్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ మన దగ్గర కెమెరా లేదు కదా సో ఫుల్ చిల్ అన్నమాట మనం
నమిత్ గారికి ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇంత క్రౌడ్ దెబ్బకి బిడ్డ షాక్ వేసి ఎగిరిపోయాడు. అంటే మనకు కూడా ఫస్ట్ టైమే, కానీ మనం నేను ఆల్రెడీ చూసేసాం కదా, సో నేను మెంటలీ ప్రిపేర్ అయిపోయాను అనమాట. మనమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాం. ఆ తోసుడు, తొక్కుడు, ఆ కంపు, ఆ బురద అన్ని. जेड़ा नशा नशा तेरी अखां विच्चों आवे मैनू मैं वेखिया बड़ा रायो लखां विच्चों आवे मैनू जेड़ा नशा नशा तेरी अखां विच्चों आवे मैनू मैं वेखिया बड़ा रायो लत्तां विच्चों आवे मैनू दिल दे नेड़े होवे तू मेरे दिल दे नेड़े होवे तू मेरे दिल बस चाहे तैनू జాగ్రత్త, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆ లైన్లో ఫోన్ పోవచ్చు, కెమెరా పోవచ్చు, చెయ్యి ఎరగచ్చు, కాలు ఎరగచ్చు. ఇఫ్ ఇట్ గెట్స్ వర్స్ అంటే మిమ్మల్ని ఏం భయపెట్టట్లేదు, ఇక్కడ రావద్దు వెళ్ళొద్దని. జస్ట్ ఐఎమ్ గివింగ్ స్మాల్ వార్నింగ్ టు యూ అంతే. గుళ్ళోకి ఎంటర్ అవ్వగానే మేము క్యూ మారిపోయాం గేట్ మధ్యలో దూరి. సో ఒక పక్కకు అలా చాలాసేపు నుంచున్నాం అనమాట. అండ్ ఫర్ సేమ్ రీజన్ దర్శనం మాకు సూపర్గా అయింది, నాకు నమిత్ గారికి. సో ఫుల్లీ సాటిస్ఫైడ్. గుడ్ కాదు, అమేజింగ్, బ్యూటిఫుల్, మైండ్ బ్లోయింగ్. ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ హోలీ జరుపుకోవాలంటే మన దగ్గర రంగులు అవసరం లేదు. జస్ట్ ఆ వేలు నడిస్తే చాలు, ఆటోమేటిక్గా మనకి రంగులు పోస్తారు, ఆటోమేటిక్గా ఆ ఫ్లోలో హోలీ అయిపోతుంది మంది. అండ్ యూ విల్ లవ్ ఇట్, డెఫినెట్ యూ విల్ లవ్ ఇట్. కైసా ఎక్స్పీరియన్స్ రా బ్రో. మీ మస్త్ గాడీకి వచ్చారు రీతి జాని జరుగుతుంది పడి రీతి అప్పుడు ఆప హోక్ చల్ రే బిన్ చలే హం రుక్ నీ పా రే థే నో బ్రేక్స్ నో ఎక్సలేటర్ బస్ చల్తే లైన్లో నుంచుంటే చాలు, ఆటోమేటిక్ ముందుకెళ్ళిపోతాం, పక్కకి వెళ్తాం, వెనక్కి వస్తాం. బెస్ట్ హోలీ, బెస్ట్ బెస్ట్ హోలీ. కాపాడుకుంటూ వచ్చాడు నమిత్ గారు. స్కామ్, వాటర్ స్కామ్. జేడా నషా నషా తేరీ అఖాం విచ్చో ఆవే మన్
मैं वेखिया बड़ा रायो लग चो आवे मैनू जेड़ा नशा नशा तेरी अखां विचो आवे मैनू मैं वेखिया बड़ा रायो लखां विचो आवे मैनू पुद्दु निंजे నీళ్ళని తప్పించుకుంటూ తిరిగా ఇప్పుడు వర్షం పడతాం చిన్న ఇన్ఫర్మేషన్ అమ్మాయిలు జాగ్రత్త ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక మీకు ఒకవేళ స్ట్రేంజర్స్ మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా లేకపోతే కొత్త వచ్చి రంగేసినా మీకు ప్రాబ్లం అనిపిస్తే కనుక దెన్ దిస్ ప్లేస్ ఇస్ నాట్ ఫర్ యూ రియల్గా కొంచెం అఫెండ్ ఫీల్ అవుతారు ఇక్కడ కొంచెం ర్యాండమ్గా వచ్చి రంగులు పూస్తూ ఉంటారు అమ్మాయిలకి అండ్ ఒక్కోసారి కొంతమంది లిమిట్ క్రాస్ కూడా అవుతారు సో యూ మే ఫీల్ అఫెండెడ్ సో జాగ్రత్తగా ఉండండి ఓకే ఒకవేళ వస్తే కనుక బట్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఇట్ ఈస్ లైక్ కూల్ మ్యాన్ వచ్చాం తిన్నాం స్నానం చేసి వెళ్ళాం మళ్ళీ హోలీ ఆడాం మళ్ళీ వచ్చాం మళ్ళీ వెళ్ళాం బట్ సాయంత్రం ఇట్ వాజ్ రియలీ రియలీ పీస్ఫుల్ కరెక్ట్గా 4:30కి వెళ్ళాం ఇస్కాన్ టెంపుల్లోకి అక్కడ కీర్తన స్టార్ట్ అయినాయి 4:30 to 7:00 అసలు కదలు అక్కడి నుంచి ఇట్ వాస్ ప్యూర్ ప్యూర్ డివైన్ మ్యాన్ రియలీ ప్యూర్ డివైన్ నా మీద కడితే అసలు హౌ వాస్ ఇస్కాన్ టెంపుల్ ఎక్స్పీరియన్స్ టుడే బ్రో మే తో 3.5 ఘంటే తక్ హో గయా తా ఇస్కో జల్దీ జానా ఆనా తా తో మేరే కో ఆనా పడా ట్రాన్స్లేట్ కర్ సో నేనే వెళ్దా ఉన్నా నాకు ఇవాళ కొంచెం ఓవర్ వాకింగ్ అయిపోయి ఉండే అండ్ కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వచ్చినట్టు అనిపించింది మళ్ళీ ఎక్కువ స్ట్రెయిన్ అయితే మళ్ళీ ఏమన్నా అవుద్దాం అని చెప్పి ఇంకా అరే వెళ్దాం రా బాబు అంటే అప్పుడు బలవంతంగా కదిలాడు అనమాట లేకపోతే ఇంకొక 2 hours ఖచ్చితంగా ఉండేవాడు అక్కడ రాకుండా ఇట్ వాస్ దాట్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2.5 hours 3 hours 4:30, 5:30, 6:30, 7:30 3 hours వాళ్ళు పాడింది ఒకటే ఒకటి సూతింగ్ చాలా రిలాక్సింగ్ అనిపించింది ఆ మ్యూజిక్ ఆ భజనలు ఆ చప్పట్లు తెలియని ఒక లోపల పీస్ఫుల్నెస్ అనమాట ఇట్ వాస్ గుడ్ సో అది మ్యాటర్ సో రమిత్ గారు రేపు ఢిల్లీ వెళ్దాం అంటున్నాడు సో వాటితో పాటు మనం కూడా ఢిల్లీ వెళ్దామని అనుకుంటున్నాం సో చూద్దాం ఏమవుతుంది రేపు సో ఇంకా ఉండా బాగా బాడీ పెయిన్స్ వచ్చేసింది నడిచి నడిచి వాళ్ళ ఆల్మోస్ట్ అవి కిత్నా స్టెప్స్ కౌంట్ కిత్నా స్టెప్స్ గియా దేక్ 24,935 బాప్ రే సో అదనమాట వెరీ సూన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ ఒక్క నిమిషం ఏ గుడ్ నైట్ బోల్ దేరే గుడ్ నైట్ గైస్ టేక్ కేర్ స్టే సేఫ్ అండ్ బాయ్ హాయ్ బ్లాగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ తో ఆజ్ హమారీ ఎడిటింగ్ చల్ రహీ హై జైసా కి ఆప్ దేఖ్ సక్తే హై और हम लड़कियों को भी ताड़ रहे हैं साथ ही साथ मतलब अब लड़का आ गया आप जाके सबसे पहले इस चूतिये को फॉलो कीजिए संस्कार अंडरस्कोर Gen108 लाइक रील्स अच्छी बनाते हैं बंदा जेन्युइन बनाता है जेन्युइन बनाता भाई और ये इसको मतलब नहीं फॉलो कर ये है ही नहीं चूतिया चलो भाई